నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు సంబంధించిన అప్పటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని వైసీపీ సంబంధించిన ఒక ఎంపీ ఒక అసభ్యకరమైన వీడియోలు పెట్టి బాగా హింసించి వాళ్ళ కుటుంబం డైలీ ఏడుస్తూనే ఉన్నారంట. ఇది ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబం డైలీ ఏడుస్తూనే ఉన్నారంట. అంతటి క్షోభ వాళ్ళని గురి చేశారు ఎంపీ గారు. సో ఆయన ఈరోజు మీడియా ముఖ్యంగా కన్నీరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. సో ఏం జరిగిందంటారు అంటే, ఒకళ్ళు కాదు చాలామంది. ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తే ఏడ్చుకునేలా చేశారుగా, ఇంకెంతకన్నా ఏం కావాలి. ఇప్పుడు అంటే ఈయన గురించి పర్టికులర్ నెల్లూరు ఆ సరణుసు బాగా తెలుస్తుందేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తెలియదు కదా. తర్వాత ఫెమిలియర్ అయ్యారు కానీ, మరి అట్లాంటి చంద్రబాబు లాంటి వ్యక్తి ఎప్పుడు గుంభనంగా గంభీరంగా ఉండే వ్యక్తి కూడా మీడియా సాక్షిగా వెక్కి ఏడ్చారు కదా. చాలామందికి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఆయన బాధపడడం నచ్చకపోవడం కాదు. అరే, ఇప్పుడు దేనికైనా ఎంత సంతోషానికైనా ఎంత బాధకైనా ఒకేలాగా చూసారు, స్థిత ప్రజ్ఞత అంటారు. అట్లా ఎక్కువైనా కూడా చిన్న స్మైల్ ఇస్తారు తప్ప ఆయన పగలబడి నవ్వడం ఉండదు, బోర్ను ఏడవడం ఉండదు, కొద్దిగా ఎమోషనల్ అయి ఇట్లా ఉండడమే తప్ప. అట్లాంటి వ్యక్తి అలాగేడ్చేసరికి ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి అరెస్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ప్రభుత్వం స్థాపించే వరకు కూడా వెన్నంటి ఉండి నిలబడిన మనిషి కదా. ఆయన ఎవరేమన్నా కూడా ఆయన అడ్డగా పడిపోయి ఎన్ని మాట్లాడిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈయన అసలు ఈరోజు ప్రెస్ మీట్లో అంతగా గవర్నమెంట్ వచ్చాక కూడా, ఇప్పుడు ఆయన గెలిచి గవర్నమెంట్ వచ్చాక కూడా ఎంత ఎమోషనల్ అయ్యారంటే, అవన్నీ ఒకసారి పాతవి ఎంత రభస ఆయన మీద ఎంతగా రుద్దుపడింది, అసలు ఎన్ని నిద్రలేతులు రాత్రులు గడిపారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎమోషనల్ అనేది. ప్రతి ఒక్కరు చాలా అంటే మా వెనక ఒక సైన్యం ఉంది లేదా మా వెనక ప్రభుత్వం ఉంది, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము విచ్చలవిడిగా బిహేవ్ చేసినా నోటికొచ్చినట్టు మాట్లాడినా అసభ్యకరమైన పదజాలంతో దూషించినా మమ్మల్ని కాపాడడానికి మా అన్న ఉన్నాడు. ఇది ఒక్కటే కాన్సెప్ట్. సో ప్రతి దగ్గర జరిగింది, ప్రతి దగ్గర. ఇప్పుడు అన్ని ట్రోల్స్ వస్తున్నాయి టీడీపీ గవర్నమెంట్ వచ్చాక. ప్రతి ఒక్కరు కొడాల నాన్నగారు కానీ రోజా గారు కానీ, ఇంకా అయిపోయింది సీన్ మీది, ఇంకా నెక్స్ట్ పెట్టిబేడ సర్దుకోవడమే, ఏదో కృష్ణారామ అనుకోకుండా మీకెందుకు రాజకీయాలు అనేవాళ్ళు, మీరు గెలిస్తే నేను మీకు ఊడిగం చేస్తామనేవాళ్ళు, మీకెందుకు ఇంకో ఆయన అయితే భరీ దారుణంగా, అసలు అటువంటి ఆయనకి బతికే అర్హత లేదు, ఆయన ఎప్పుడు పోతాడా అని చూస్తున్నాం. విజయసాయిరెడ్డి గారు ఎవరు, ఆయన ఎప్పుడు జనరల్గా అలా మాట్లాడ అలాంటి వ్యక్తితో కూడా మాట్లాడించేశారు వైసీపీ గారు. విజయసాయిరెడ్డి గారు చాలా వైసీపీ ఎన్టీఆర్ వైసీపీ కొంచెం హుందాగా మాట్లాడే వ్యక్తి అని నా అభిప్రాయం. ఆయన కూడా మొన్న చంద్రబాబు లాంటి వ్యక్తి ఇంకా బతికొండ అనవసరం అన్నట్టుగా కూడా మాట్లాడిన కామెంట్స్ మనం చూసాం. అంటే ఇవన్నీ దేనికి సంకేతాలు చెప్పండి? ఇప్పుడు ఇన్ని మాట్లాడి ఇన్ని అయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఊరుకుంటే అయినా కూడా వాళ్ళు ఊరుకోవట్లేదు. ఇప్పుడు ఓడిపోయారు వీళ్ళు, సరే ఎందుకులే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వద్దు, వాళ్ళు రెచ్చగొట్టే చేసినా మీరేం అనొద్దు అని అంటుంటే మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, మా వాళ్ళని చెదగొట్టారు, పోలీసులు జీతాలు తీసుకుంటున్నారా లేదా అంటే అర్థం ఏంటి? ఒరే, మీ వెనక మేము ఉన్నామరా, మీకేం కాదు, మీరు మళ్ళీ రెచ్చిపోండి అని చెప్తున్నట్టే ఉంది. మరి అట్లాగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తులు ఇంత కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, అంటే ఆ బాధ ఇప్పటి నుంచి ఉన్న పెయిన్ అంతా ఒక్కసారిగా బ్లో అవుట్ అయింది అనమాట కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి. సో ఎంత దారుణం అంటే అసభ్యకరమైన మెసేజ్లు, అశ్లీలంగా ఉండే వీడియోలు, చిన్న చిన్న క్లిప్పింగ్ లాంటివి ఆ కుటుంబ సభ్యులకు కూడా, భార్యకి కూతురుకు కూడా పెట్టారంట ఆ నెంబర్లు తీసుకొని. అది ఈయన సరే ఇంకా చూసి వార్నింగ్ ఇచ్చి మాట్లాడి ఏమైనా ఏముంది రారా తేల్చుకుందాం. ఎక్కడ ఇంకో ఆయన ఉంటాడండి గోరువడ అనిల, అది ఆయన మాట తీరు చూసారా? అసలు దారుణం అనమాట. అంటే ఒక లేబర్ ఏరియాలో లేబర్తో పని చేయించుకునేటప్పుడు సినిమాలు చూపిస్తారు చూసారా, బానిసలుగా వాళ్ళని దొంగచాటుగా తెచ్చుకొచ్చి కేజీఎఫ్ లాంటి సినిమాల్లో పని చేయించుకునే వాళ్ళకి ఎలా తిడతారు, ఎలా ట్రీట్ చేస్తారు, అలా ఉంటుంది ఆయన మాట తీరు. ఏమిటో మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు, ఎక్కడున్నారు వాళ్ళు? పౌరుషము అదే పౌరుషం అదే ఇది అనుకున్నప్పుడు రావాలి కదా సైలెంట్గా. అంటే ఇప్పుడు చెప్తున్నాను అవన్నీ వీళ్ళు తలుచుకుని, వీళ్ళు బా ఇంత హింసించారా, వీళ్ళు ఏమైనా వీళ్ళు అసలు ఏం చేసినా పాపం లేదురా అని వీళ్ళు కనిపించి వీళ్ళు ఏమైనా పోనీ చట్టపరంగా అయినా చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమంటారు? కక్ష సాధింపట. చూడండి,
ఎలాంటి పనిని చేసి వచ్చు, ఎవడేం అడగకూడదు. వీళ్ళు కనీసం ప్రశ్నిస్తే కక్ష సాధింపు, కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం, న్యాయమే గెలుస్తుంది. వీళ్ళు పిడికిలు బిగించి మరి ఏంటి ఈ పనికిమాలిన విషయాలకి అరెస్ట్లు అయిన వాళ్ళు కూడా. ఇట్లా అంటే ఒక ప్రజాప్రతినిధి అటువంటి వ్యక్తి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి బోర్ను వెలిపించాడు అని అంటే గుడ్డు ఆడవాళ్ళు ఎంత ఉసురు అని ఉంటారా? ఇట్లాంటి ఎంతమంది ఉసురు అక్కడ తగులుంటుంది ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ? అడదాని ఉసురు కొట్టుకెళ్ళిపోరా? అంటే అవి చెప్తే అర్థం కాదు. చాలామంది ఏంటంటే మాది ఇప్పుడు నడుస్తుంది కదా, నడవని మేము చూసుకుంటాంలే అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ టైంకి ఒక రకమైన మాయ కమ్మేస్తుంది. ఆ మాయ కమ్మేసినప్పుడు మనం ఏం చేసినా చెల్లుతుందిలే అనే దీనిలో ఉంటారు. ఒక్కసారిగా అయిపోయేసరికి అప్పుడు రియలైజ్ అయిపోయి అది కాదు మేమేదో చెయ్యాలని కాదు ఎట్లా ఇట్లా డైలాగులు కొడతారు. ఏ ఇప్పుడు జనరల్గా చాలామంది చెప్పేది ఏంటంటే తాగుబోతుడు మాటలు మనకెందు వదిలేరా అని అంటారు. కానీ మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారండి, తాగుబోతుడు నిజమే ఫుల్గా తాగేవాడు, వాడు వాళ్ళు మాట్లాడుతున్నాడు వాడితో ఎందుకు లేరా పట్టించుకోకని అంటారు. అంత తాగుబోతుడు సెన్స్ లేనివాడు కూడా అన్నం అనుకుని పెంట తింటాడా చెప్పండి మీరు? తింట కదా. అంటే లేని ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఇడు తాగుతున్నాడు. వాడికి ఎక్కడో చిన్న సెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఫెడప్ అయిపో సెన్స్ ఉండి పడిపో అది వేరు, బట్ చిన్న ఫెన్స్ ఉండి రా బయటికి రా నరికేస్తా కొట్టేస్తా తన్నేస్తా అంటుంటాడు కదా, అది ఊరికే లేని ధైర్యాన్ని ఆల్కహాల్తో తెచ్చుకునే ప్రయత్నంలో చేసి ఓవర్ యాక్షన్లో ఒక భాగం అని మా నాన్నగారు అనేవారు. నేను అబ్జర్వ్ చేస్తే నిజమేనేమో అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాలు. అట్లాగా అధికారం ఉన్నంతసేపు మందులో ఉన్నంత ఫీలింగ్ అనమాట. అది దిగిపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడు శాశ్వతం కాదు కదా ఎవరికి కూడా. మళ్ళీ ఎంత జరిగినా కూడా ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎక్కడా వీగిపోకుండా ఎక్కడా ఓడిపోను అన్నట్టుగా మాకు అవకాశం వస్తుంది, ఇవాళ మీది రేపు మాది అంటున్నారు. చూడండి అసలు అంటే కార్యకర్తల్ని ఆల్మోస్ట్ ఆల్ అందరూ షిఫ్ట్ అయిపోయారండి. అందరు కూడా బాయిలకి మంచి పని అయిందిరా బాబు, బాగా జరిగింది, మనల్నే పట్టించుకోలేదు, కార్యకర్తలనే పట్టించుకోలేదు, నాయకులకి అవకాశం ఇవ్వలేదు అనుకుంటున్నా కూడా ఎక్కడ అది మళ్ళీ అయితే పార్టీ కానీ వాళ్ళు కానీ నామరూపాలు లేకుండా అయిపోతారేమో భయముకో, లేదంటే భవిష్యత్తులో పార్టీ మనుగడ కోసమో ఈ మళ్ళీ లేనిపోయిన స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడక్కడ కనిపిస్తున్నారు. చూడండి అంటే మరి అలాంటప్పుడు అధికారం వచ్చాక ఎవరికైనా కోపం వస్తుంది కదండి. జనరల్గా వాడినానండి తప్పులేదు, వాడితో ఒక కయ్యాన్ని కాలుదో ఉండి తప్పులేదు, చేతకాలంలో కుటుంబ సభ్యుల మీదకి ఎందుక. ఇప్పుడైనా సరే ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది మీరు ఏదో సినిమాలో, మనకేమైనా జరిగితే కష్టం మన వాళ్ళకి జరిగితే నరకం, జల్సాలోనే అందులో ఉంది ఆ డైలాగ్. అంతేగా మనకేమి జరిగితే అది కష్టం అనిపిస్తుంది కానీ మన వాళ్ళకి జరిగితే నరకంలా అనిపిస్తుంది. అంతే కదా. అలాంటి పరిస్థితులు ఇదైనప్పుడు ఎంతగా ఎవరైనా కళ్ళు చెమరుస్తాయి కదా. ఇప్పుడు ఎటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈయన బాధపడ్డానని చెప్పి ఈయన అభిమానులు కార్యకర్తలో రేపు పొద్దున అవతల అటువంటి ఏడిపించిన స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తుల మీద తిరగబడ్డం కానీ రాళ్ళు వేసిన కానీ చేస్తే అది తప్ప ఉప్ప? తప్పని చెప్పలేం ఉప్పని చెప్పలేం. అంత మానసిక క్షోభకు గురి చేసిన తర్వాత ఏవైనా నేరాలు ఎలా జరుగుతాయండి? క్షణిక ఆవేశం మీదే కదా, ఒక్క క్షణం ఆగాలి కదా, ఆలోచించాలి కదా. అరే ఇవాళ రేపు పొద్దున్న నాకు పిల్లం బిడ్డలు ఉన్నారు, వీడి మీద ఇలా చేస్తే మనకు కూడా ఇది అవుతుంది అనే ఆలోచన ఉండాలి కదా. లేదు, ఉండట్లేదు. ఓకే, మేము న్యాయ దేవుడు మళ్ళీ ఎన్ని ఎదవ పనులు చేసినోడు కూడా దేవుడు ఉన్నాడు అంటాడు. ఎదవ పనులు చేసిన వాళ్ళకి దేవుడు ఉంటే మరి మంచి పనులు చేసిన వాళ్ళకి దేవుడు లేడా? అంతే ఇవన్నీ అంతే. ఇలాంటి పాపం అంతా పండే గవర్నమెంట్ ఆ పరిస్థితి అంత దారుణంగా ఓడిపోయిందేమో గత ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంటుంది.